లూజ్ మోషన్ గురించి విన్నారు, టైట్ మోషన్ గురించి విన్నారు, కానీ స్లో మోషన్ గురించి నేను చెప్తా. లాంగ్ లాంగ్ ఎగో, వెరీ లాంగ్ ఎగో, పెళ్లి చూపుల నాడు మా అత్తారింటి వాళ్ళు వచ్చి, అబ్బాయి చాలా నిదానం అమ్మా, నెమ్మదమ్మా అంటే మా వాళ్ళు చాలా పొంగిపోయారు. ఆహా, ఇవాళ రేపు మగపిల్లలు ఇంత నెమ్మదస్తు దొరకడం మా అదృష్టం అని అనుకున్నారు. పెళ్ళికి ఆ పందిరి ఎక్కాలి కదా, పెళ్లి కూతురు నేనో మా వారో అర్థం కాలేదు. పెళ్లి నడకలు ఆయన నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు ఎక్కడో తేడా కొట్టింది మా వాళ్ళకి. బట్ ఈ లోపల భజంత్రిలు పెళ్ళి అది అయిపోయాయి. ఆ తర్వాత చాలా తొందరగా అర్థమైంది మాకు ఏంటంటే, వీఆర్ స్లో మోషన్ ఫ్యామిలీ. అంటే ప్రతి ఒక్కళ్ళకి జీవితం పరిగెడుతున్నట్టుంటుంది, లేకపోతే నడుస్తున్నట్టుంటుంది. మాకు పాకుతున్నట్టుగా దేకుతున్నట్టుగా ఉంటాయి. దట్స్ బికాస్ ఆఫ్ అవర్ స్లో మోషన్ హస్బెండ్. యా, ఆయన ఒక మాట అండు, గట్టిగా మాట్లాడు, అబ్బో కొట్టడం అంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఆల్మోస్ట్ అన్ని మంచి అలవాట్లే. కానీ ఏం చేస్తాం, 5కి వెళ్ళాల్సిన పెళ్ళికో ఫంక్షన్కో మేము నైట్ 10:30-11కి ఇంకా బయలుదేరుతూనే ఉంటాం. యూనో, చాలా సందర్భాల్లో ఆ ఫంక్షన్ హాల్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము చేరుకొని అయ్యో 4 ఖర్చుకొని అదే స్లో మోషన్లో వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాల్లో అబ్బో కోకొల్లదు. అంటే మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అప్పుడు నా బాధ అర్థమవుతుంది అన్నమాట. పొద్దున అందరికీ అవుతుందా, మాకు అవుతుంది. అల్లారానికి ఏం స్లో మోషన్ ఉండదు కదా, 5 కంటే 5, 4 అంటే 4, 3 అంటే 3 పెడితే అది మొగుతుంది. అప్పుడు మేము కళ్ళు నలుపుకుంటాం, స్నూస్ పెడతాం, మళ్ళీ కళ్ళు నలుపుకుంటాం, మళ్ళీ స్నూస్ పెడతాం. మెల్లగా మా శ్రీవారు స్లో మోషన్లో లేస్తాడు. లేచిన తర్వాత అన్నీ బ్రష్ ఒక్కసారి కడిగి, అంటే కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి, ఇది ఒక పెక్యూలియర్ కాంబినేషన్ ఆఫ్ సాతస్తం అండ్ దట్, ఆ పని తెమలలేనితనం. దాన్ని ఇంగ్లీష్లో వేరే భాషలో ఏమంటారో నాకు కూడా తెలీదు. సో మెల్లగా ఆ పేస్ట్ మీద, ఆ బ్రష్ మీద ఇట్లా పేస్ట్ చేసి మళ్ళీ మెల్లగా ఒక్కొక్క పన్ను తోముతాడండి. ప్రపంచంలో ఎవడండి బ్రషింగ్ పేరిట ఒక్కొక్క పన్ను తోమేది, మా స్లో మోషన్ హస్బెండ్ తప్పితే. ఒక్కొక్క పన్ను ఇట్లా అనుకుంటూ ఓవల్స్ సాంగ్స్ ఉంటుంది చూడండి, ఏఈఐఓ అట్లా తోముతాడు. అయిపోయిందా, ఆ తర్వాత బుక్కిలు ఇస్తారు, అది కూడా నార్మల్ వాటర్ కాదండి, అస్సలు బోరింగ్ వాటర్ అంటే చాలా బోర్ మా బోరిష్టుకి. మెల్లగా అయిపో, ఈ మున్సిపల్ నీళ్ళు ఉంటాయి కదా అవే, పైప్ లైన్ ఎప్పుడైనా బంద్ అయితే ఒంటింట్లోంచి అయినా తీసి మేము వాడుకుంటాం, కానీ మేము మాత్రం బోరింగ్ నీళ్ళు వాడము, మాకు అతి జాగ్రత్త. మా మేము 150 ఏళ్ళు బతికేయాలి కదా, బతికేసిందో ఇట్లాంటి స్లో మోషన్ తోటే వైరాగ్యంతో చచ్చి బతికి బతికి చచ్చి ఇలా ఉండాలి కదా, అందుకే మాకు అబ్బే. మెల్లగా వాటర్ తెచ్చుకొని అది మళ్ళీ నింపుకొని మళ్ళీ పెట్టుకొని ఆ తర్వాత వంట, ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత స్నానం. ఆయన బొట్టే ఇక్కడ ముప్పావు గంట పెట్టుకుంటాడు మీకు తెలుసా, ఇట్లా మెల్లగా అర్థం తీసుకొని ఇట్లా బొట్టు పెట్టుకొని మెల్లగా ఇట్లా ఓం మంత్రాలు చదువుకొని మెల్లగా దీపారాధన చేసుకొని మెల్లగా ఇట్లా కడిగావా, అన్ని తుడిచావా, కడిగావా తుడిచావా, ఇన్నేళ్ల నా సంసార జీవితంలో కడిగావా తుడిచావా అన్న పదం అయితే నేను లెక్కలేనని సార్లు వింటా. అదే పదం ఆయన అన్నాడు కదా, ఏ శ్రీరామో శ్రీకృష్ణో లేకపోతే ఏదైనా స్వరూపాన్ని తలుచుకుంటే ఈ పాటికి దేవుడు ప్రత్యక్షమైపోయి కలియుగంలో డైరెక్ట్గా దేవుడు ప్రత్యక్షమైపోయి మోక్షం వస్తున్నాం. కడిగావా తుడిచావా, నీట్గా మడతబెట్టు, అన్నీ నీట్గా ఉండాలి. వంట కూడా ఉల్లిపాయ ఉల్లిపాయ ఏది పెచ్చు తీయకుండా బాగా కడిగి పెచ్చు తీసి మళ్ళీ కడిగి చాకు కడిగి ముక్కలు కోసి ప్లేటర్ కడిగి ముక్కలు కోసి బాణీ కడిగి అది బాగా తుడిచి ఇంకా నయ్యం నూనె కడగమంది నూనె వేసి అందులో మళ్ళీ పోపేసి ఈ కడిగిన ముక్కలన్నీ చాలా మెల్లగా జాగ్రత్తగా సిమ్ములోనే వేసి కూర సిమ్ములోనే ముగించి అన్నం కూడా సిమ్ములోనే వండేపాటికి ఒక కూర ఒక అన్నం వండడానికి ఓ ఏమో నాకైతే అసలు నిజంగా దేవుడు కాదు ప్రతి ఒక్క స్వరూపం కనిపిస్తుంది, రాక్షసు కూడా కనిపిస్తుంది. ఇక ఈ స్లో మోషన్తో ఔటింగులు రొమాన్సులు ఈ మాటలు
మాట్లాడటం కూడా ఏది ఫాస్ట్గా ఉండదు, మెల్లగా బడి నడపమంటే కూడా మెల్లగా, కార్ నడపమంటే కూడా మెల్లగా. 30 స్పీడ్ దాటవండి మేము. మాకు 5th గేర్లు 4th గేర్లు ఇవన్నీ చాలా అనవసరమైన విషయాలు. మాకు మైలేజీలు అయితే కార్లు ఎన్ని లీటర్ల పెట్రోల్ బైక్ తాగేస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం మరి, చాలా ఖాళీ రోడ్ల మీద కూడా 20, 30, 40 రికార్డ్ బ్రేక్. అవుటర్ రింగ్ రోడ్డు మీద 40 వెళ్ళిన ఘనత మా స్లో మోషన్కే తగులుతుంది. 40 ఇట్లా ఇలాగే పిల్లల్ని మెల్లగా జాగ్రత్తగా స్లోగా స్లోగా. స్కూల్ 8:30 కంటే మేము 10కి వెళ్తాం. దెబ్బకి స్కూల్లో చుబ్బుడబీకుతా మీ పిల్లల్ని అని చెప్పి టీచర్ వార్నింగ్ ఇస్తే ప్రిన్సిపల్ ఇక అదొక్కటి మాత్రం ఆన్ టైం. 3:30కి లేపుతాడు పిల్లల్ని, 8:30కి వెళ్ళాల్సిన స్కూలు. ఏ ఇంట్లో లేస్తారు ఇట్లా నాకైతే తెలియదు. వీళ్ళే పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చేయట్లా, చిన్న చిన్న క్లాసుల్లో ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కటి స్లో మోషన్. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. అదంటే జెనెటిక్ ప్రాబ్లమా లేకపోతే అన్ని అతి జాగ్రత్తన? అసలు అది ఏందో నాకు అర్థం కాదు. దగ్గర కూడా వస్తాడు స్లోగా. ఈ లోపల నాకు అతని దగ్గరికి వెళ్ళాలన్న కోరిక పుడుతుంది, చచ్చిపోతుంది, రెండు అయిపోతాయి. మెల్లగా దగ్గరగా అన్నం వండి సిమ్లో. మరలా టెక్నాలజీని పనికిరావు, కుక్కర్ను పనికిరావు, స్టీల్ కుక్కర్ కూడా వద్దు. ఎవడో ఏదో చెప్తాడు, అది పట్టుకొని కూర్చుంటాడు. వద్దు, పొయ్యి మీదనే అన్నం వండాలి అని తిప్పి తిప్పి తిప్పి. దానికి తోడు మళ్ళీ హెల్త్ కాన్షియస్. ఒక 20-21 ఏళ్ల జీవితం తెల్లన్నం చూసి పెరుగుంటాం కదా. మా ఇంట్లో నేను తప్పితే ఏది తెల్లగా ఉండదు. తినే ఆహారం ఏది అన్ని బ్రౌన్, బ్లాక్, రెడ్ అన్నం దగ్గర నుంచి పంచదార వరకు ప్రతి ఒక్కటి. ఒక్కసారి ఎక్కువగా టీ తాగితే కూడా కొప్పిస్తాను. అదేంటో పాలు తాగచ్చు కదా, మరి పాలు తెల్లవేగా, అందులో మళ్ళీ ఆ షుగర్ ఏదో అది ఏంటి బెల్లం పొడి, సారీ షుగర్ అంటున్నారండి, అయ్యో షుగర్ తర్వాత మాట, బెల్లం పొడి వేసుకొని తాగాలి. ఏం తిని బుద్ధి అవుతుంది, ఏం తాగ బుద్ధి అవుతుంది? అబ్రౌన్ సింగిల్ పాలిష్ రైస్ వద్దంటే వినడే బాబా. ఆ కూరలు కూడా కడిగి, అమ్మో ఈ స్లో మోషన్తో కోవిడ్ టైంలో అదేదో ఆ కోవిడ్ వచ్చి సింగిల్ స్ట్రెచ్లో నేను పోయినా బాగుండేది అనిపించింది. భగవంతుడు చాలా హీనంగా చూసి నాకు అసలు కోవిడ్ రాలేదు కానీ 2 సార్లు వచ్చిపోతే పిడబోతుందని అనిపించింది నాకు నిజంగా. అసలే కడుక్కొని స్లోగా ఉండే మా బ్యాచ్ కోవిడ్లో ఇక రోజంతా కడగడం, తుడుచుకోవడం, తినడం, మళ్ళీ కంచం కడుక్కోవడం, మళ్ళీ గ్లాస్ కడుక్కోవడం, 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 దీనమ్మ కడుక్కోవడం. నిజంగా నువ్వు అంత పెట్టాలనిపిస్తుంది నిజంగా. ఎంతకని ఓపిక వహిస్తాం, ఎంత కని చెయ్. పిల్లలు కూడా అంతే. ఇక మేము సినిమాకి వెళ్ళాలంటే మ్యాట్నీకి చెప్తే సెకండ్ షో టైంకి మేము ఇల్లు కదులుతాం. ఆన్ టైం ఉండాలంటే సినిమాలకి ఇలాంటివి టైటిల్స్ నుంచి చూడాలంటే మ్యాట్నీకి చెప్తే సెకండ్ షో టైంకి అయిపోతుంది. మాకు మా ఫ్యామిలీలో అంతా పేరు ఎక్కిరిస్తున్నారు, అదిగో స్లో మోషన్ ఫ్యామిలీరా. పైగా మా స్లో మోషన్ హస్బెండ్ నన్ను చాలా గర్వం కింద ఏదో పెద్ద ఎక్స్ట్రాఆర్డినరీ ప్రైజు ప్రభుత్వం గుర్తించినట్టు ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు. నిదానమే ప్రధానం, నిదానమే ప్రధానం అని వాళ్ళు రాసింది ఒక సెన్సులో, ఒక సినారియోలో. ఈ 2 సామెతలు పట్టుకుంటాడు. నిదానమే ప్రధానం అన్నది ఒకటి. నెక్స్ట్, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం. నీళ్లు నమ్ములతో కూర్చుంటున్నా మనం, స్లో మోషన్ పేరిట తాగడం మాట అటుంచు. ఏదైనా ఆర్డర్ ఇచ్చినా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళానా, రెస్టారెంట్కి వెళ్తే మా బతుకులకి ఏం తినాలో అని ఆలోచించడానికి మాకు 45 మినిట్స్ పోతుంది. ఇది ఇదంటే వద్దు, అది అదంటే వద్దు, మళ్ళీ ఇది మళ్ళీ అది. ఆ తర్వాత ఎప్పటికొకప్పటికి డిసైడ్ అయ్యి వేరర్ అనే ఆర్డర్ పిలిచి ఇస్తామన్నమాట. ఆ రెస్టారెంట్ వాడు ఫాస్ట్గా చేసేవాడైతే బతికిపోయాం, లేకపోతే అది ఇంకో 45 నిమిషాలు. ఇంకా ఏం ఆకలి ఉంటుంది, ఏం తినాలని, ఏం ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది? ఎక్కడైనా అవుటింగ్లోకి వెళితే సర్దుకోవడం, తుడుచుకోవడం, క్యాబులని మాట్లాడడం, రోడ్ ఎక్కడం, బట్టలు వేసుకొని రోడ్ ఎక్కడానికే ఓ పొద్దుడిచ్చి సాధ్యం. అవుటింగ్ వెళ్ళి సెటిల్ అయ్యి ఏ ప్లేసెస్ చూడాలో డిసైడ్ అవ్వటానికే మాకు 2 రోజులు పడుతుంది. ఆ తర్వాత పొద్దునే అవుటింగ్ అని చెప్పామా అంతే. 12:30 బిఫోర్ మేము కదలమండి, అదే సర్దుకుంటాం, అదే బాటిల్స్ పెట్టుకుంటాం, అదే దేవుటి బట్టలు మడత పెట్టుకుంటాం, అదే టవల్స్ పెట్టుకుంటాం. ఇట్లా సర్ది 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 దెబ్బకి నాకు అవుటింగ్ అంటేనే విన. ఇది ఎవరికైనా చెప్తే ఇంత నిదానంగా ఉన్న భర్త దొరకడం మీ అదృష్టం అంటాడు. ఆహా, ఒక 2-3 రోజులు ఇది ఉండిచ్చాడు, నేను పడే మానసిక వేదనైతే నీకు అర్థమవుతుంది అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం,
మనమే తిట్టి మనకే నోరు నొప్పి వచ్చి ఇలా నోరు మూసుకోవాలి మీతో చెప్పుకోవాలి తప్పితే ఇట్లాంటి స్లో మోషన్ హస్బెండ్స్ కానీ పార్ట్నర్స్ కానీ అయ్యో మన వల్ల పక్కన వాడు జీవితకాలం లేట్ అయిపోతున్నాడే అని తెలుసుకుంటే తప్పితే మారు. వీళ్ళకేంటి తెలుసా, నువ్వు అరగంట లేట్ అయితే ఆఫీస్కి, గంట లేట్ వస్తే నీకు 2000 రూపాయల కట్టు అన్న రూల్ పెట్టాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. కేవలం ఈయనకి టైం సెన్స్ లేదని, ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసే ఈయనని 2 కంపెనీల్లో నుంచి తీసేశారంటే నమ్ముతారా మీరు? జస్ట్ బికాస్ ఆఫ్ స్లో మోషన్. ఇలా స్లోగా నా లైఫ్ అయిపోయేది ఎప్పుడు, నేను నా జీవితంలో చివరి దశకి అతి త్వరగా చేరుకోవాలన్న కోరికని తీరకుండానే అలా స్లోగా చూస్తూ ఉండేది ఎప్పుడు. వద్దులే, ఇలాంటి స్లో మోషన్ పార్ట్నర్స్ మీరున్నా మీ ఫ్యామిలీలో ఉన్నా చూసి రిలేట్ అయితే కొంచెం స్పీడప్ చేయండి, స్పీడ్గా వ్యూస్ పెంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు సునైనా ది ఒరిజినల్. థ్యాంక్ యూ.